తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం పార్టీ పెద్దల నుంచి సమాచారం అందుకున్న మహేష్ కుమార్ మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు చెందిన వాడు కావడంతో పిసిసి అధ్యక్ష పీఠాన్ని ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలిసింది మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసి కావడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డి ఓసీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీకి చెందినవారు కావడంతో పిసిసి అధ్యక్షుడిని పిసి నుంచి ఎంపిక చేయాలని అధిష్టానం భావించడం కూడా మహేష్ కుమార్ గౌడ్కి కలిసి వచ్చింది పిసిసి కోసం మాజీ ఎంపీ మధియాష్కి గౌడ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చివరి దాకా ప్రయత్నించినప్పటికీ వీరిద్దరూ దక్షిణ తెలంగాణకు చెందినవారు కావడంతో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరించినట్లు తెలిసింది